ప్రహ్లాదుడి గురించి మీ నమ్మకం ఏంటి, మీ మీ ఒపీనియన్ ఏంటి? ప్రహ్లాదుడు బేసిక్లీ ఐ థింక్ ఈస్ ద వర్స్ట్ వర్స్ట్ సన్ ఎవర్ బోర్న్ హిస్టరీ. ఎందుకంటే ఫాదర్ డ్రాన్ ఇష్యూ. ఫాదర్ పుట్టించి పెంచి అన్ని చేస్తే లెగస్ పార్టీకి వెళ్ళి ఓటేస్తే ఏంటి పాయింట్? నేను మీరు ఫాదర్ సన్ గురించి అడిగారు చెప్పాను. ఫాదర్ సన్ మీరు తీసేస్తే వన్ మోర్ భక్తుడు, ఏంటి పెద్ద విషయం దాంట్లో? అంతే, ఎన్నో లక్షల భక్తులు ఒకడు తండ్రికి ద్రోహం చేసిన భక్తుడు, అదొకటే నా కేటగిరీ. కానీ ప్రహ్లాదుడికి జరిగిన సంఘటన నమ్ముతారా? చదివారా? ఇప్పుడు ఏం సినిమా చూసారా? నాట్ రియల్లీ. ఏనుగుతో తొక్కిచ్చారు, అది తెలుసు. నిప్పులో పడేశారు, అన్ని ఏం చేసినా కూడా ఏం అవ్వలేదు. విష్ణుమూర్తి కరెక్ట్ గా టైం. ఇవన్నీ కూడా ఇవన్నీ మేము సినిమాలు తీసినప్పుడు కమర్షియల్స్ చేస్తాం కదా, దైవభక్తి పెంచడానికి చేసిన కమర్షియల్స్ ప్రమోస్. అంతేగాని అంత అంతకంటే ఏం లేదు. ఏముంటుంది అంతకన్నా? అందుకని చెప్తున్నా, ఇన్ని కథలు చెప్పారు కాబట్టి హిందూయిజం బిలీఫ్లో డిగ్రీ ఇంత ఇంటెన్సిటీ తగ్గడానికి ఇది కారణం. ఇలాంటి వింత వింత కథలు ఉట్టి మన రిలీజన్లో ఉంటాయి. అది ఫోకస్ ఆఫ్ ఆస్పెక్ట్. ఎందుకు మీరు ఒక శక్తిని పూజించాలి అనే దాని ఫోకస్ పక్కన పడేసి ఈ పెట్ట కథల్లో ఉంటాం మనం అన్సర్. అంటే ది లార్జ్నెస్ మొత్తం అంతా కూడా, లార్జ్నెస్ స్మాల్ చేసి మన హ్యూమనైజ్ చేస్తాం.